గురించి మంచిగా ఆలోచిస్తున్నావు. నాన్నేమో నిన్ను తప్పుగా అనుకుంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు తేజు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మనం విడిపోతామని మనసు చంపుకొని విడాకులకి ఒప్పుకున్నాము. కానీ ఆ దేవుడు మనం విడిపోము అని చెప్పడానికే నాకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసాడు. అంటే మనం కలుస్తాం తేజు, నాకు నమ్మకం ఉంది. నాన్న తన ఒపీనియన్ ని మార్చుకుంటాడన్న నమ్మకం ఇంకా ఇంకా ఉంది. ఏం ఆలోచిస్తున్నారు? ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నారా? అమ్మ ఆవేదన చూశారు, అక్క మనోవేదన విన్నారు. ఇంకా ఏముంది నాన్న ఆలోచించడానికి? ఆఖరికి అత్త కూడా అక్కని అత్తారింటికి పంపించడమే కరెక్ట్ అంది. అత్త మాట కూడా మీరు వినకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది నాన్న. మీకు నేను చెప్పే అంత గొప్పదాన్ని కాదు. మీకున్న అనుభవం నాకు 1% కూడా లేదు. కానీ మనసు మాత్రం మీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్తోంది. మీకు మీ ఆత్మాభిమానం అడ్డొస్తోందని నా అభిప్రాయం. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మీ జీవితం కాదు, అక్క జీవితం. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని నలుగురు సెల్ఫిష్నెస్ అనుకోకముందే మీరు జాగ్రత్త పడాలి నాన్న. ఎందుకంటే మా నాన్న మాకు హీరో. ఆయన్ని విలన్ గా చూడటం మాకిష్టం లేదు. అర్థం చేసుకోండి నాన్న, ప్లీజ్. అందరినీ పిలిపించి ఆయన మాత్రం ఎటు వెళ్ళిపోయాడు? పాపం నిన్న చెల్లెమ్మన్న మాటలకి బావకి బాగా మైండ్ డిస్టర్బ్ అయిపోయినట్టుంది. నోరు మూసుకుని ఉండలేవా? ఎప్పుడు నసుకుతూనే ఉంటావేంటి? నిజం అంబిక, నిన్న చెల్లి నిలదీసినప్పటి నుండి బావ నిద్ర కూడా పోకుండా ఎప్పుడు ఏదో లోకంలో ఉంటున్నాడు. కంగారు పడకండి మావయ్య, నాన్నేదో పెద్ద నిర్ణయమే తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. తన ముఖంలో ఏదో తేజస్సు కనబడుతుందిరా. మీ మామ మైండ్ని శ్రీజాని అత్తారింటికి పంపించాలి అన్న వైపు డ్రైవ్ చేయడం లేదు కదా? చెప్పలేం నానా. నానా, శ్రీజ మొహం చూస్తుంటే మనకి పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. సింధు మొహమేమో దానికి పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఏంటి నానా ఈ కన్ఫ్యూజన్? దిగుతున్నాడుగా దిగమరుడు. రాణి
వరమిస్తాడో వారు ప్రకటిస్తాడో చూద్దాం. ఏంటన్నయ్యా, ఎందుకు అందరినీ పిలిచా? చెప్తానమ్మా. శ్రీ, బాగా ఆలోచించి నీ లైఫ్కి సంబంధించిన నిర్ణయం తీసుకున్నానరా. అది ఏదైనా నువ్వు దానికే కట్టుబడి ఉండాలి. ఉంటాను అని మాటివ్వు. మాట్లాడితే మాట అంటాడు, మ్యాటర్గా రాడు. నీ నిర్ణయానికి మేమెప్పుడూ వ్యతిరేకం కాదు నాన్న. నాకెందుకో నువ్వు నీ భర్తతో నీ అత్తారింట్లో ఉంటేనే సంతోషంగా ఉంటావనిపిస్తోందిరా. వరం వాళ్ళకి, వారు మనకి. అర్థమైందా? దెబ్బేసాడు రా దిగంబరుడు. నాన్న, గుడ్ డెసిషన్ నాన్న. కానీ ఒక్క కండిషన్. ఏంటన్నయ్యా అది? శ్రీజ నిజమైన సంతోషం ఏమిటో ఇప్పుడే తెలిసింది. తను నవ్వుతూ ఉండడమే నాకు కావాలి. కానీ ఆ నవ్వు చూడడానికి నేను ఆ ఇంటికి తల వంచుకొని రాలేను. నాకు చూడాలనిపిస్తే రమ్మని కబురు పెడతాను. తనకి చూడాలనిపిస్తే ఏ క్షణమైనా తను రావచ్చు. అంతేకాని అక్కడికి వెళ్ళి నాన్నని మిస్ అవుతున్నాను అని శ్రీజ బాధపడకూడదు. పూర్తిగా వినమ్మా, మీ నాన్న ఎప్పుడూ తనని తక్కువ చేసుకుని బతకలేడమ్మా. ఎందుకంటే మీ నాన్న ఇంతవరకు తప్పు చెయ్యలేదు, ఒక్క నీ మనసు తెలుసుకోలేకపోవడం తప్ప. అందుకే నీ విషయంలో పంతం వీడాను. కానీ మీ అత్తమామల విషయంలో నేను తగ్గి ఉండలేను. ఎందుకంటే వాళ్ళు నా చెల్లిని బాధ పెట్టారు. అది మాత్రం ప్రాణం పోయినా నా మనసులోంచి తీయలేను. కాబట్టి నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా నీ సంతోషాన్ని అటు భర్తతోనూ పంచుకో, ఇటు మీ నాన్నతోనూ పంచుకో. కానీ వేరువేరుగా. నీ కోరిక నెరవేరుస్తున్నప్పుడు నా పంతం నెగ్గించే బాధ్యత కూడా నీ మీదుంది. నన్ను బలవంత పెట్టకుండా నా నిర్ణయానికి ఒప్పుకో శ్రీ. నాన్న, మీరు చాలా తెలివైన వారు నాన్న. దీనికి నేను ఒప్పుకోననే కదా ముందే మాట తీసుకున్నారు. సరే నాన్న, నాకు నా సంతోషం ఎంత ముఖ్యమో నాన్న పరువు, నాన్న గౌరవం కూడా అంతే ముఖ్యం. ఇకపై నేను మీరు చెప్పినట్టుగానే ఉంటాను. తల్లి మనసే పిల్లల్ని అర్థం చేసుకుంటుందని నిరూపించావు మహతి. అది తెలుసుకోలేకపోయాను, అందుకు క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ సారీ మహతి.
ఎట్టాడు ఎట్టాడు అన్నాం, తిప్పి తిప్పి మనకే ఎట్టాడు. అయ్యి బాబోయ్, వీళ్ళ మొహాలు నేను చూడలేకపోతున్నా సుపుత్ర. చెప్తా, సింధుకి ఆనందం ఎక్కువసేపు లేకుండా చేస్తా. ఏం చేస్తావురా? చెప్పను, చేసి చూపిస్తా. ఏంటి మావయ్య, సంతోషం ఆపుకోలేకపోతున్నట్టున్నారు? మరే ఆనందంతో మొత్తం తడిసిపోతున్నాయి కళ్ళు. అమ్మ, అత్తకి ఫోన్ చేసి ఈ హ్యాపీ న్యూస్ చెప్పు. హలో దాము, నేను మహతిని. తెలుసు, ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. అసలు నాకు తెలుసు దాము, నీకు కోపంగా ఉంటుందని. కానీ ఈ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచించి శ్రీజని మెట్టినింటికి పంపించాలని మేమందరం కలిసి నిర్ణయించుకున్నాము. శ్రీని దిగబెట్టడానికి తీసుకొస్తున్నామని చెప్పడానికి కాల్ చేశాను. మీరు ఇలా దారికి వస్తారని నాకు తెలుసు, అందుకే ఇన్ని రోజులు నేనంత మొండిగా ఉన్నాను. అసలు ఇప్పుడు మీకు అంతకన్నా వేరే ఆప్షన్ లేదు కదా. అసలు ఎందుకంటే ఇప్పుడు శ్రీజ కడుపులో పెరుగుతోంది, నా ఇంటి వారసుడు. నా కోడలు నా ఇంటి వారసుడు, నా ఇంటికే రావాలి కదా. అసలు అది ఏ రోజుకైనా జరుగుతుందని తెలుసు, కానీ మీరొచ్చి శ్రీజాన్ని దిగబెట్టాల్సిన అవసరమే లేదు. అసలు నీ కోపంలోనో ఆవేశంలోనో నేను శ్రీజాని కాస్త బాధ పెట్టే ఇక్కడి నుంచి పంపించేశాను, అది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకోవడానికే నా మీద శ్రీజాకి ఉన్న అసహనం పోగొట్టుకోవడానికి లాంఛనంగా నేనే ముత్తైదువులతో వచ్చి నా కోడల్ని సగౌరవంగా నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను. కాబట్టి మీరెవ్వరూ రావాల్సిన అవసరమే లేదు. అసలు అత్తగా నేనే వచ్చి నా కోడలికి మళ్ళీ నా ఇంట్లోకి స్వాగతం పలుకుతాను. అలాగే దాము, నీ ఇష్టం, ఉంటాను. చూసావా, నువ్వేదో అన్నావేంటి అసలా, సూర్యప్రకాష్ కూతుర్ని పంపించాడు లొంగడు అని. ఎవరైనా లొంగి తీరాల్సిందే అసలా, ఎందుకంటే ఇదే అసలైన పద్ధతి. ఆడపిల్లకి పుట్టింటి మీద ఎంత ప్రేమున్నా ఒక్కసారి కడుపులో బిడ్డ పడిందంటే మాత్రం తనకి మెట్టినింటి వాళ్లే ముఖ్యం అవుతారు, భర్తే తన ప్రపంచంగా మారుతారు. అదే మాతృత్వంలో ఉండే మ్యాజిక్. తన తల్లిదండ్రుల మీదున్న ఫీలింగ్ పోయి నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తనకి పుట్టబోయే బిడ్డ మీద ప్రేమ ముందు పుట్టింటి వాళ్ళ మీద ప్రేమే గుర్తుకురాదు అసలా. ఇప్పుడేమంటావు? ఏమంటాను? వావ్ అంటాను. నీకింత సుదూర ఆలోచన ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలా. నువ్విక బాధపడాల్సిన పనిలేదు అసలా, శ్రీజ మళ్ళీ మన ఇంటికొచ్చి సంతోషంగా ఉంటుంది. వాళ్ళ నాన్న ప్రేమని మర్చిపోయేంత ప్రేమని నేను శ్రీజకి అందిస్తాను అసలా. మీరిద్దరు సంతోషంగా ఉంటారా? శ్రీజ నువ్వు కోరుకున్న లైఫ్ని ఇకపై నువ్వు చూస్తావుగా. మీ హ్యాపీనెస్ కన్నా మాకు ఏది ఎక్కువ కాదురా.
ఏదో శ్రీజ తనంతట తాను తిరిగి రావాలని నేను ఇన్ని రోజులు కాస్త కఠినంగా ప్రవర్తించాను కాని శ్రీజ అంటే నాకు ఇష్టమేరా. ఆ రేపే ముత్తైదువుల్ని తీసుకెళ్ళి నీ పెళ్ళాన్ని తీసుకొచ్చేస్తాను సరేనా? సూపర్. నాకు తెలుసు మేడం గారు ఇప్పుడు వచ్చి నన్ను కూల్ చేయడానికి ట్రై చేస్తుంది, అందుకే కలవాలని మెసేజ్ చేసింది. లేకపోతే తను నా కోసం ఎప్పుడు వస్తుంది? ఎంతసేపు నాన్న నాన్న అంటూ నాన్న భజన చేస్తూనే ఉంటుందిగా. ఎన్ని రోజులు శ్రీజ ఒక్కతే అనుకున్నాను, ఇప్పుడు సింధు కూడా అలాగే తయారైంది. ఈ ఆడపిల్లలందరికీ నాన్నను అడ్డం పెట్టుకుని భర్తని వెయిట్ చేయించడం అంటే తెగ సరదా అనుకుంటా. ఎప్పుడు చెప్పినా సరే టైంకి మాత్రం రాదు. ప్రతిసారి దీని ఎంట్రీ అంటారా బాబు? హాయ్. నీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా యష్? ఇంకా లాస్ట్ నువ్వు ఇక్కడే ఉంటావని అర్థమై వచ్చేస్తాను. నీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే అయింది చూడు, అది పెద్ద టార్చర్ అయిపోయింది నాకు. సేమ్ టేస్ట్ ఉన్న పర్సన్ దొరకడం టార్చర్ కాదు యష్, లక్. అది అందరికీ దక్కదు, వీఆర్ స్పెషల్. సో దాపి, ఎందుకు వచ్చావో చెప్పి త్వరగా వెళ్ళిపో. ఎందుకంత చిరాకు పడతావు? ఒక్కడవే ఉన్నావు కదా, నేను కంపెనీ ఇవ్వకూడదా? హాసిని, నేను నా లవర్ కోసం వెయిట్ చేస్తున్నాను. నిన్ను నాతో చూసిందంటే తను ఇక్కడికి రాదు. నేనున్నా లేకపోయినా నీ లవర్ రాదులే. తను హ్యాండ్ ఇచ్చే రకమని నాకు తెలుసు, కానీ నేనెందుకు వచ్చానో తెలుసా? మనం హ్యాండ్ మోల్డ్ చేయించుకున్నాం కదా, అది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడు. ఈ ఫీల్ని నేను సింధుతో షేర్ చేసుకోవడం మిస్ అయిపోయానే. దీని టైం బాగుండి, అనుకున్నది సాధించి హ్యాపీగా ఉంది. నేను ఆశపడ్డట్టు జరిగింటే ఎంత బాగుండేది. ఆ ఫీల్ని అనుభవించే అదృష్టం నాకు లేకుండా పోయింది, అంతా సింధు వల్లే. హౌ ఇస్ ఇట్? నీ లవర్తో కలిసి చేయించుకోవాల్సింది నాతో కలిసి చేయించుకున్నానని ఫీల్ అవుతున్నావా? ఏమో, ఫ్యూచర్లో మనమే కలుస్తామని రాసిందేమో. కోపం తెచ్చుకోకుండా కూల్గా ఆలోచించు బాస్. నిన్ను పట్టించుకొని పర్సన్ గురించి పాకులాడుతూ ఇలాంటి మూమెంట్స్ అన్ని మిస్ అవ్వడం కంటే నిన్నిష్టపడే నాతో కమిట్ అయితే ఇష్టమైనట్టుగా ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పటికైనా నీ మైండ్ చేంజ్ చేసుకుని నన్ను యాక్సెప్ట్ చేయేష్. ఇలాంటి మెమరీస్ నీకు చాలా ఇస్తాను. కూర్చో. ఇది ఎలా ఉంది? బాగుంది కదా. నేను యష్ కలిసి చేయించుకున్నాం.
చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది యష్ తన లవర్తో కలిసి చేయించుకోవాల్సిందే, కానీ తను హ్యాండ్ ఇచ్చేసరికి ఆ లక్ నాకు దక్కింది. ఆ అమ్మాయి ఎవరో గాని రియల్లీ పూర్ ఫెలో సింధు. ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని, ఇంత బ్యూటిఫుల్ మెమరీస్ని ఎవరైనా మిస్ చేసుకుంటారా? అలాంటి అమ్మాయిని లవ్ చేయడం, హర్ట్ అవ్వడం అవసరమా యష్కి? నువ్వైనా చెప్పొచ్చు కదా మీ ఫ్రెండ్కి. స్టాప్ ఇట్ హాసిని. సర్లే, నీ గోల నాకెందుకో, నాకు మాత్రం బెస్ట్ మెమరీ దొరికింది. నేను దీనికి గ్లాస్ ఫ్రేమ్ చేయించి భద్రంగా దాచుకుంటాను. బాయ్. చూడు దాన్ని, చూడు. నిన్ను బదులు దాన్ని సెలెక్ట్ చేసుకుని ఉంటే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది తెలుసా? యష్, మరి లేకపోతే ఏంటి? నేను ముఖ్యమా, మీ నాన్న ముఖ్యమా అని అడిగితే నువ్వు మౌనంగా ఉండిపోయావంటే అర్థమేంటి? ఈరోజు మంగళగౌరి వ్రతం. ఈ శుభదినాన మీరందరూ మీ తాళిబొట్టుకి పసుపు కుంకుమలు అద్దించి ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక అమ్మవారు తప్పకుండా తీరుస్తారు.